హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ నిక్నేమ్స్ అనే టాపిక్ చూద్దాం సో ఆర్పీఎఫ్లో మనకి ముఖ్యమైన క్రీడాకారులు అలాగే వాళ్ళ యొక్క మారుపేర్ల మీద బిట్స్ అనేవి అడుగుతున్నాడు ఓకే లెట్స్ స్టార్ట్ మొట్టమొదటిగా బాయ్చింగ్ బూటియా బాయ్చింగ్ బూటియా యొక్క నేమ్ ఏంటి అంటే సిక్కిమి స్నిపర్ ఓకే సో మనకి బాయ్చింగ్ బూటియా వచ్చి ఫేమస్ ఇండియన్ ఫుట్బాలర్ సో బాయ్చింగ్ బూటియా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగితే కనుక ఫుట్బాలర్ సో బాయ్చింగ్ బూటియా యొక్క నేమ్ వచ్చి సిక్కిమి స్నిపర్ అలాగే మిల్కా సింగ్ యొక్క నిక్నేమ్ వచ్చి ఫ్లయింగ్ సిక్ సో మిల్కా సింగ్ వచ్చి మనకి ఫేమస్ ఇండియన్ స్ప్రింటర్ ఇతని మీద మనకి బాగ్ మిల్కా బాగ్ అనే చిత్రం కూడా రావడం జరిగింది సో మిల్కా సింగ్ యొక్క నేమ్ ఏంటి అంటే ఫ్లయింగ్ సిక్ నెక్స్ట్ జాన్ చంద్ జాన్ చంద్ యొక్క నిక్నేమ్ వచ్చి హాకీ విజార్డ్ ఓకే సో జాన్ చంద్ వచ్చి మనకి ఫేమస్ ఇండియన్ హాకీ ప్లేయర్ ఇతని బర్త్డే జ్ఞాపకార్థంగా మనం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో జాన్ మనం ది విజార్డ్ అని కానీ లేదా హాకీ విజార్డ్ అని కానీ నేమ్ అనేది పిలవడం జరుగుతుంది నెక్స్ట్ పీటీ ఉషా పీటీ ఉషా కూడా స్ప్రింటర్ మనకి సో ఈమె యొక్క నిక్ నేమ్స్ అనేవి రెండు ఉన్నాయి ఒకటి పాయోలీ ఎక్స్ప్రెస్ రెండు గోల్డెన్ గాల్ ఓకే పీటీ ఉషాని పాయోలీ ఎక్స్ప్రెస్ మరియు గోల్డెన్ గాల్ అని చెప్పి పిలిచేవాళ్ళు నెక్స్ట్ విశ్వనాథ్ ఆనంద్ ఫేమస్ చెస్ ప్లేయర్ ఇతనికి మూడు నిక్ నేమ్స్ ఉన్నాయి ఒకటి టైగర్ ఆఫ్ మద్రాస్ రెండు లైటనింగ్ కిట్ మూడు విషి ఓకే విశ్వనాథ్ ఆనంద్ చెస్ ప్లేయర్ యొక్క నిక్ నేమ్స్ ఏంటి అంటే టైగర్ ఆఫ్ మద్రాస్ అలాగే లైటెనింగ్ కిట్ మూడు విషి నెక్స్ట్ ఫేమస్ బాక్సర్ అయిన మేరీ కామ్ యొక్క నిక్నేమ్ ఏంటి అంటే మెగ్నిఫిషియంట్ మేరీ ఓకే మేరీ కామ్ బాక్సర్ యొక్క ఏంటి మ్యాగ్నిఫిషియంట్ మేరీ అలాగే రీసెంట్గా మణిపూర్ గవర్నమెంట్ వచ్చి మనకి మిథోయి లామా అనే టైటిల్తో కూడా మేరీ కామ్ను సత్కరించడం జరిగింది నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఫేమస్ క్రికెటర్ యొక్క నిక్నేమ్స్ వచ్చి మనకి లిటిల్ మాస్టర్ మాస్టర్ బ్యాస్టర్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఓకే సచిన్ టెండూల్కర్ మనం లిటిల్ మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ దేవుడు గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ సునీల్ గవాస్కర్ని కూడా లిటిల్ మాస్టర్ అని పిలిచేవాళ్ళు సునీల్ గవాస్కర్కి రెండు నిక్ నేమ్స్ ఉన్నాయి ఒకటి లిటిల్ మాస్టర్ మరియు సన్నీ ఓకే సునీల్ గవాస్కర్కి లిటిల్ మాస్టర్ మరియు సన్నీ అనే నిక్ నేమ్స్ ఉన్నాయి నెక్స్ట్ సౌరవ్ గంగోల్ యొక్క నిక్నేమ్స్ వచ్చి దాదా అలాగే ప్రిన్స్ ఆఫ్ కోల్కత్తా అలాగే బెంగాల్ టైగర్ ఓకే సౌరవ్ గంగోల్ని మనకి దాదా అని అలాగే కోల్కత్తా ప్రిన్స్ అని బెంగాల్ టైగర్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్ ఓకే సో వివిఎస్ లక్ష్మణ్ యొక్క నిక్నేమ్ ఏంటి అంటే వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలుస్తారు సో వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఏంటి వెరీ వెరీ స్పెషల్ నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ యొక్క నిక్నేమ్స్ ఏంటి అంటే ది వాల్ అలాగే మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్కి రెండు నిక్నేమ్స్ ఉన్నాయి ఒకటి ది వాల్ మరియు మిస్టర్ డిపెండబుల్ నెక్స్ట్ అనిల్ కుంబ్లే యొక్క నిక్నేమ్ వచ్చి జంబో ఓకే జంబో అని చెప్పి అనిల్ కుంబ్లేని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ కపిల్ దేవ్ కపిల్ దేవ్ యొక్క నిక్నేమ్ వచ్చి ది హరికేన్ సారీ ది హర్యానా హరికేన్ ఓకే కపిల్ దేవ్ని మనకి ది హర్యానా హరికేన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ విరాట్ కోహ్లీ యొక్క నిక్ నేమ్స్ వచ్చి చీకు మరియు కింగ్ కోహ్లీ ఓకే విరాట్ కోహ్లీని మనకి చీకు అండ్ కింగ్ కోహ్లీ అనే నిక్నేమ్స్తో పిలుస్తారు నెక్స్ట్ హర్భజన్ సింగ్ యొక్క నిక్ నేమ్స్ వచ్చి మూడు ఉన్నాయి ఒకటి బజ్జీ రెండు ద టర్బోనేటర్ మూడు తిరుభజన్ హర్భజన్ సింగ్ని మనకి ది బజ్జీ ది టర్బోనేటర్ తిరుభజన్ అని పిలవడం జరుగుతుంది సో హర్భజన్ సింగ్ మీద బిట్ అనేది ఫిఫ్త్ జనవరి ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో కూడా అడిగారు నిక్నేమ్కి సంబంధించి నెక్స్ట్ ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని యొక్క నిక్నేమ్స్ వచ్చి మాహి అని పిలుస్తారు అలాగే కెప్టెన్ కూల్ ఓకే మిస్టర్ కూల్ అని కెప్టెన్ కూల్ అని కూడా పిలవడం జరుగుతుంది ఎంఎస్ ధోనిని నెక్స్ట్ శీఖర్ ధావని యొక్క నేమ్ వచ్చి గబ్బర్ ఓకే శీఖర్ ధావని యొక్క నిక్నేమ్ ఏంటి గబ్బర్ అని పిలుస్తారు నెక్స్ట్ యువరాజ్ సింగ్ని మనకి యూవీ అని చెప్పి సింపుల్గా పిలవడం జరుగుతుంది యువరాజ్ సింగ్ యొక్క నిక్నేమ్ వచ్చి యూవీ నెక్స్ట్ జహీర్ ఖాన్ ఫేమస్ ఫాస్ట్ బౌలర్ ఇండియాకి సంబంధించిన బౌలర్ని బరోడా ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు ఓకే జహీర్ ఖాన్ వచ్చి బరోడా ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు అలాగే మనకి ఇతర దేశ క్రికెటర్లు షోయబ్ షోహాత్తర్కి రాహుల్ పిండి ఎక్స్ప్రెస్ ఓకే షోహేబాతర్ వచ్చి మనకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇతన్ని పిండి ఎక్స్ప్రెస్ అని పిలిచేవాళ్ళు నెక్స్ట్ యాడమ్ గిల్కిస్ట్ ఆస్ట్రేలియా యొక్క వికెట్ కీపర్ సో యాడమ్ గిల్కిస్ట్ యొక్క నేమ్ ఏంటి అంటే గిల్లీ ఓకే యాడమ్ గిల్కిస్ట్ మనకి గిల్లీ అని పిలిచేవాళ్ళు నెక్స్ట్ స్టీవ స్టీవా స్టీవా యొక్క నిక్నేమ్ ఏంటి అంటే ఐస్ మ్యాన్ ఓకే స్టీవా యొక్క ఏంటి ఐస్ మ్యాన్ ఓకే సో ఇవి మనకి ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ యొక్క నిక్నేమ్స్ అనేవి అలాగే నేను ఇంపార్టెంట్ స్లోగన్స్ అలాగే రీసెంట్ సెన్సెక్స్ మీద రెండు వేల పదకొండు సెన్సెక్స్ మీద కూడా ఇంపార్టెంట్ పాయింట్స్తో ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను మీకు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుండి ఆ వీడియోస్ చూడండి అలాగే ఆర్పిఎఫ్కి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరిన చూడాలనుకుంటే వీడియోస్ అన్నీ కూడా లింక్స్ని ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే వీడియోస్ అనేవి ఇస్తే ప్రతి వీడియోని కూడా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ